ఒకసారి నీలి నీలి ఆకాశం పాట పాడాలా నాన్న? రే రే, నేను కనుక ఆ పాట పాడితే సిద్ శ్రీరామ్ గారు చెన్నై నుంచి ఫ్లైట్ వేసుకుని మరి వస్తారు. అంత బ్యూటిఫుల్ గా వాళ్ళు పాడిన తర్వాత దాన్ని ఇంతమంది ఇంత బ్యూటిఫుల్ గా పాడి కవర్ సాంగ్స్ చేశాక, బట్ మీరు అడగడం నేను కాదనకూడదు. ఓకే, మీరు అడిగింది ఏది నేను కాదనకూడదు. సో నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తా ఉన్నా. ఆహా, లైఫ్ లో ఫస్ట్ టైం సిగ్గేస్తారా? ఈ మూవీ టైంలో నేను నేర్చుకున్న కొత్త విషయం, చాలా విషయాలు నేర్చుకున్నాను నేను, చాలా విషయాలకి ఇన్స్పైర్ అయ్యాను నేను వర్కింగ్ విత్ పోసాని కృష్ణమురళి గారు అండ్ అలాగే శివనారాయణ గారు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసిన వాళ్ళందరినీ చూశాను. అనూప్ రూబెన్స్ గారితో వర్క్ చేయడం, చంద్రబోస్ గారితో వర్క్ చేయడం, సునీత గారితో వర్క్ చేయడం, సో చాలా అంటే ద కైండ్ ఆఫ్ డెడికేషన్ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ దే డూ చాలా చాలా బాగా అనిపించింది. బిహైండ్ ద కెమెరా ఇంతమంది వర్క్ చేస్తూ ఆన్ స్క్రీన్ మీద ఉండే ఆ ప్రోడక్ట్ అందంగా ఉండడానికి, జనాలకి నచ్చేలా ఉండడానికి ఎంతోమంది అన్నపూర్ణ స్టూడియోస్ టీం మొత్తము ఎంతో కష్టపడ్డారు. డబ్బింగ్, డిఐ, సీజీ, ఎడిటింగ్ ప్రతీది అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా జరగడం జరిగింది. మా ఎడిటర్ కార్తిక్ అన్న వండర్ఫుల్గా ఎడిట్ చేశాడు ఫిల్మ్ని అండ్ అక్కడ పనిచేసే ప్రతి టెక్నీషియన్ సూపర్గా వర్క్ చేశారు. అనూప్ సార్ స్టూడియోలో ప్రతి టెక్నీషియన్ అద్భుతంగా వర్క్ చేశారు. మా పోస్టర్స్, మా అప్డేట్స్ అన్ని వాల్స్ అండ్ ట్రెండ్స్ వాళ్ళు సూపర్గా క్రియేట్ చేశారు. వాళ్ళు యంగ్ టీమ్ బాయ్స్, వాళ్ళు కూడా సూపర్గా వర్క్ చేశారు. మై పిఆర్ టీమ్ వంశీ శేఖర్ అండ్ హిస్ టీమ్, వాళ్ళు అద్భుతం అని ప్రతి ఆస్పెక్ట్లో ప్రతి ఒక్కరి ద్వారా ఇన్స్పైర్ అయ్యాను నేను. ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నది ఒక మంచి సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళడానికి. సో ఇంకా చాలామంది ఉన్నారు, పేరు పేరున చెప్పాలి, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి.